నమస్కారం, అందరికీ శుభోదయం. మనమందరూ ఇప్పుడు శ్రీరంగపట్నం ప్రసిద్ధమైన క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ గోసాయి ఘాట్ అనే ఒక స్థానంలో ఉన్నాము. ఈ క్షేత్రంలో పూర్వం ఒకప్పుడు ఉదయ సరస్వతి మహారాజుల వారు ఇక్కడికి దర్శనానికి వచ్చిన వారు కొద్ది రోజుల పాటు ఇక్కడే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఈ క్షేత్రంలో ఉన్న ఒక వైబ్రేషన్స్ కానీ, ఈ నది యొక్క పావిత్రత కానీ, ఈ క్షేత్రానికి సంబంధించిన ఒక మహాత్మ్య కానీ దాన్ని వాళ్ళు తెలుసుకుని చాలామంది దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతం దాకా అంత్యేష్టి కర్మాలు చేయడానికి ఇక్కడి నుంచి అక్కడ దాకా రావడానికి వాళ్ళకి వీలు కాదని, అందుకనే ఇక్కడ ఉన్న వాళ్ళకి అనుకూలం కల్పించాలనే ఒక సదుద్దేశంతో వారాణాసి నుంచి అంటే కాశీ నుంచి ఒక శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఆ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఈ ప్రదేశాన్ని గోసాయి ఘాట్ అని పిలువబడడం మొదలైంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఈ ఒక దేవాలయాన్ని సక్రమంగా సవ్యంగా జరిపించడానికి కావాల్సిన ఒక ద్రవ్యం కానీ ధనం కానీ ఆయనకి దొరక్కపోవడం వలన ఆయనకి మనసుకి చాలా బాధ కలిగింది. ఈ బాధ వలన ఆయన అంటే ఈ ఉదయ సరస్వతి మహారాజులు వారు ఎడమ చేతితో భోజనం చేయడం అనే దాన్ని మొదలుపెట్టారు. దీన్ని కొద్ది రోజుల తర్వాత మహారాజులు వారు దీన్ని గమనించి ఆయన్ని ప్రశ్నించారు, మీరు ఎందుకు ఎడమ చేతితో మీరు భోజనం చేస్తున్నారు అని అడిగినప్పుడు ఆయన, నేను చేపట్టిన ఈ ఒక సదుద్దేశం, ఈ ఒక మహత్కార్యం, ఈ ఒక పవిత్రమైన కార్యం మధ్యంతరంగా ఆగిపోయిన వల్ల దీన్ని నేను సక్రమంగా జరిపించుకుని పోవడానికి అనుకూలం లేకపోవడం వలన నేను ఇలా మనసుకి చాలా ఒక బాధ కలిగి ఎడమ చేతితో భోజనం చేస్తున్నానని చెప్పారు. దాన్ని విన్న తర్వాత మహారాజుల వారు ఈ దేవాలయాన్ని, ఈ ఒక క్షేత్రాన్ని సక్రమంగా ఇలాగే జరిపించుకుని పోవడానికి కావాల్సిన అన్ని ఒక సహాయాన్ని, ధన సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, ద్రవ్య పదార్థాల ఒక సహాయం కానీ ప్రతి ఒక్కటిని ఆయన చేకూర్చారు. మళ్ళీ ఈ క్షేత్రాన్ని జీర్ణోద్ధారం చేసి పునఃప్రతిష్ఠాపన చేశారు. అదే మీరిప్పుడు చూస్తున్న ఈ ఒక్క దేవాలయం అయి ఉంటుంది. ఈ ప్రదేశంలో కావేరీ నది ప్రవహిస్తుంది. అందరికీ తెలిసినట్టుగా యావత్ కర్ణాటక రాజ్యానికి ఈ ఒక కావేరీ నది జీవన నది అయి ఉంటుంది. సప్తమహానదుల్లో ఒక నదిగా ఈ కావేరీ నదిని పేర్కొన్నారు. ఈ కావేరీ నది ప్రవహిస్తున్న ఈ ఒక క్షేత్రం అంటే గోసాయి ఘాట్ క్షేత్రంలో ఇక్కడ గోశాల కూడా ఏర్పడించారు. ఈ గోశాలలో చాలా వరకు గోసేవ ప్రతిరోజు కూడా గోసేవ జరుగుతుంటుంది. అలాగే గోపూజ, గోసేవ దీనితో పాటు నిత్యకర్మాలు, విశేషమైన ఒక గోసేవలు ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది. పండితులు, ప్రాజ్ఞులు తెలిపే ప్రకారంగా ఈ ఒక క్షేత్ర మహాత్మ్యం అనుసారంగా చెప్పాలంటే ఇక్కడ ప్రవహిస్తున్న ఈ కావేరీ నది మూడు క్షేత్రాలలో భగవంతుని యొక్క పాదస్పర్శాన్ని చేస్తుంది. అంటే ఆదిరంగ, మధ్యరంగ మరియు అంత్యరంగ అని పిలువబడే మూడు క్షేత్రాలలో ఇక్కడ ప్రవహిస్తుంది ఈ ఒక కావేరీ నది. మరొక విషయం ఏమిటంటే గంగానది, అత్యంత పవిత్రమైన గంగానది కూడా ఒకప్పుడు మనుషుల ఒక అస్థికులని స్వీకరించి తనలో పాపాలు ఎక్కువయ్యి చాలా మలినమైపోయింది. దీని ద్వారా తనలో ఉన్న ఒక మాలిన్యాన్ని, కాలుష్యాన్ని పోగొట్టుకోవడానికి భగవాన్ మహావిష్ణువుని గురించి ప్రార్థన చేసి తపశ్చర్యని ఆచరించింది గంగానది. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఈ గంగానదికి ఒక మాట చెబుతాడు. ఏంటంటే, నువ్వు తులామాసంలో నా పాదాన్ని కడిగావంటే అప్పుడు నీలో ఉన్న ఈ ఒక మాలిన్యము, కాలుష్యం అన్నీ కూడా నీ నుంచి విడవబడుతుంది, నువ్వు మళ్ళీ పరిశుద్ధురాలు అవుతావని మహావిష్ణువు చెబుతాడు. నువ్వు తులామాసంలో నా పాదాలు కడిగావంటే అంటే నాకు పాద పూజలు జరిపావంటే అప్పుడు నీలో ఉన్న ఒక మాలిన్యము, కాలుష్యము మొత్తం నిన్ను విడవబడుతుంది, అలాగే నువ్వు ఎప్పటిలాగా నువ్వు పరిశుద్ధురాలుగా ఉంటావని మహావిష్ణువు చెప్పాడు. కాబట్టి గంగానది ఈ ఒక కావేరీ నదిలో కలిసి ఇక్కడ రెండు నదులు కూడా ప్రవహించడం అనేది కూడా తులామాసంలో జరుగుతుంది అనే ఒక విశేషం ఇక్కడ ఉన్న క్షేత్ర మహాత్మ్యం కానీ, ఇతిహాసం కానీ, స్థల పురాణం కానీ మాకు తెలియపరుస్తుంది. ఈ క్షేత్రంలో జరగబడే ఒక పితృకార్యాలు కానీ, శ్రాద్ధాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఉత్కృష్టమైన ఫలితాలని అందిస్తుందని శాస్త్రవాక్యంగా మనం చూస్తున్నాము. ఈ క్షేత్రంలో ప్రకృతి కూడా మనకు చాలా వరకు ఆనందంగా, మనకు అనుకూలకరంగా ఉండడం వలన ఇక్కడ వచ్చి మనము ఏ ఒక జపం కానీ, తపస్సు కానీ, పూజలు కానీ చేశామంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే ఈ జపతపాలకి మనకు అత్యవసరమైన ఒక ప్రశాంతత ఇక్కడ కలుగుతుంటుంది. అందుకనే ఇక్కడ కావేరీ నది పరమాత్మునికి పాదాలని కడిగే ఒక విశేషమైన క్షేత్రం. కాబట్టి ఈ క్షేత్రంలో చేయబడే ఒక పూర్వాపర కర్మాలు ఏమున్నాయో అవన్నీ కూడా అత్యద్భుతమైన ఫలితాలని మనకు అందిస్తుంటుంది. కావేరీ నదీ తీరంలో గోశాలలో, గోసాయి ఘాట్ క్షేత్రంలో కానీ మీరు చేయవలసిన ఒక పరిహార పూజలను కానీ, అంత్యేష్టి కర్మాలను కానీ, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని తెలుసుకోవాలంటే pureprayer.com అనే మా ఒక సహాయ సేనని కానీ, లేదంటే క్రింద ఇచ్చిన ఒక నంబర్ను కానీ సంప్రదించండి.